ఇంగ్లాండ్ జట్టుపై భారత జట్టు అద్భుత విజయం సాధించింది. మూడో టెస్టు మ్యాచ్లో జట్టు ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. ఫలితంగా ఈ సిరీస్లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ జట్టు ఏ కోసానా భారత జట్టు ముందు నిలవలేకపోయింది. తమ జట్టులో ఎక్కడెక్కడ లోపాలున్నాయో చెబుతూ అవే తమ ఓటమికి కారణమని చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా జట్టు తరపున బెన్ డకెట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నిజంగా అతడి ఇన్నింగ్స్ అసాధ్యమైనది. మొత్తం మా ఇన్నింగ్స్ కొనసాగుతున్నంత సేపు మేము ఆ తరహాలో బ్యాటింగ్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మేము విఫలమయ్యాము. ఒక్కోసారి మ్యాచ్ కోసం మేము వేసిన ప్రణాళికలు అమలు చేయడానికి అవకాశం ఉండదు. ఈ మ్యాచ్లో అలాంటి పరిస్థితి ఎదురైంది. మేము వేసుకున్న ప్లాన్లలో అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాము. ఈ ఓటమితో సిరీస్లో ప్రస్తుతం మేము వెనకబడ్డాము. అయినా సరే పుంజుకుని తిరిగి గాడిలో పడే అవకాశం అయితే మాకుంది. ఈ మ్యాచ్లో ఫలితాన్ని మేము పూర్తిగా పక్కన పెట్టి తర్వాత 2 మ్యాచ్లలో ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నాము. మిగతా 2 మ్యాచ్లలో గెలిచి సిరీస్లో విజయం సాధించే ప్రయత్నం కూడా చేయాలన్నదే మా ప్రణాళిక. ఇక టీమిండియాలో జైస్వాల్ ఆట తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడు దూకుడైన బ్యాటింగ్ నాకెంతగానో నచ్చింది. అతడి బ్యాటింగ్ అప్రోచ్ చూశాక మా బజ్బాల్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.